ఓకే మీకు ఎలా అనిపించింది మేడం? మాస్ డాన్స్ ఎలా ఉంది? డాన్స్ అప్ డైలాగ్స్ ఇంద్రాలో మీకు బాగా నచ్చే సీన్స్ ఏమైనా ఉన్నాయా? సీనాల సినిమా అంతా బాగుంది. నేను డైలాగ్ చెప్తారా మేడం మూవీలో? ఓకే థ్యాంక్ యూ. సో ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. సూపర్. అదే సేమ్ సుదర్శన్ అక్కడ దొరకలేదు కాబట్టి చిరంజీవి గారి కొత్త సినిమా ఫస్ట్ లుక్ వచ్చింది చూసారు? అది చూసాం. బాగుంది. ఎట్లా అనిపించింది? సూపర్ నైస్. దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? వాస్ ఇస్ బ్యాక్. అంతేనా? అంతే. విశ్వంబర ఫస్ట్ లుక్ చూసారా? ఎట్లా అనిపించింది? అదే ఫీలింగ్ ఉంది అసలు. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అన్ని సార్లు టీవీలో చూసాం, యూట్యూబ్ లో చూస్తుంటాం, ఆ సీన్స్ చూస్తున్న చూస్తున్నది కూడా మనకి ఇంకా బోర్ కొట్టలేదు. అంటే నిజంగా వీరశంకర్ రెడ్డి అది ఒకటి, అది బాగా ఇదైంది, బాగా కేకలు పెట్టారు. నా ఫేవరెట్ సీన్ మాత్రం కళ్యాణ మండపంలో నరికే సీన్ ఉండదు కదా, అప్పట్లో 7 times ఈ మూవీ కేవలం దానికోసం వెళ్ళాను నేను. నాకు ఎందుకో ఆయన ఒక్కసారి ఆ క్లోజ్ లో పడేటప్పుడు ఒక ఆర్ఆర్ వస్తుంది కదా, ఒక సింహం గర్జించే టైపు, అది నాకు బాగా ఎందుకో ఎప్పటికో ఇప్పుడు కూడా అది వీడియో తీసుకున్నాను. బాగా ఇష్టం. ఇది ఒక జగదగ వీరుడు అదలోక సుందరం అప్పట్లో ఎలాంటి ఊపు ఊపిందో విశ్వంబర అంతకు మించి ఇప్పుడు ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే బేసిక్గా అప్పుడు థియేటర్లు తక్కువ, పబ్లిసిటీ తక్కువ, సోషల్ మీడియా అంత లేదు, ప్యాన్ ఇండియా అప్పుడు కాదు. సో ఇప్పుడు ప్యాన్ ఇండియా లెవెల్లో ఉంది కాబట్టి సోషల్ మీడియా ఆ రేంజ్లో ఉంది, స్క్రీన్స్ కూడా అత్యధికంగా ఉంది. అప్పట్లో దేవుడి సినిమాలకి ఆదరణ ఉంది, మధ్యలో లేదు. ఇప్పుడు ఏంటంటే సోషియో ఫ్యాంటసీ రెండు మిక్సింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రతి సినిమా సోషియో ఫ్యాంటసీ మంచి బ్లాక్ బస్టర్లు అవుతున్నాయి. అదేవిధంగా ఈ సినిమా కూడా ఒక మంచి బ్లాక్ బస్టర్ అవుతాయి, ప్యాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ చిరంజీవి గారికి ఒక గిఫ్ట్ అని నేను అనుకుంటున్నాను ఈ ఇయర్కి. కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, నాకు నచ్చితే ఎవరికైనా సపోర్ట్ చేస్తాను ఒక సినిమా రిలీజ్ ఈవెంట్కి వెళ్ళినా. ఎవరి అభిప్రాయాలు బాగుంటాయి, జనాలకు అప్పుడు నచ్చింది కాబట్టి ఆయన అదే స్టైలిష్ స్టార్లింగ్ గా కూర్చోబెట్టారు. మేబీ ఇప్పుడు నచ్చకపోతే ఏ స్టార్లింగ్ చేస్తారు. మళ్ళీ సూపర్గా ఉంది, మెగాస్టార్ మళ్ళీ చూసినట్టు ఉంది. నెల్లూరులో నర్తకి థియేటర్లో 22 సంవత్సరాలు. అప్పుడు నా వయసు 39, నాకు 21. మళ్ళీ ఎన్నాళ్ళ తర్వాత చూస్తున్నానా? మా అప్పటి కోసం వచ్చాను. ఎట్లా అనిపించింది సార్ థియేటర్లో రెస్పాన్స్? అది సూపర్గా ఉంది, కొత్తగా చూసినట్టు ఉంది మెగాస్టార్. సంతోషం మాకు. ఇప్పుడు ఆయన కొత్త సినిమా విశ్వంబర ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది చూసారా సార్? తెలీదు. మా నెల్లూరు మెగాస్టార్ మా బాగా తెలుసు, పవర్ స్టార్ మెగాస్టార్ నెల్లూరులో. ఆయన ఉండే నెల్లూరులో నుంచే చెన్నైకి వెళ్ళాం. ఫస్ట్ ఫ్యాన్స్ పెట్టింది.